नेल्लूरी नगर में मुनपालिटी एन वैएसआर कांग्रेस पार्टी 25 स्थानालु कैवसं चेसुकोवडंतो माजी मंत्री मरियु वेंकटगिरी एमएलए आनम रामनारायण रेड्डी मीडिया समावेशं निर्वहिंचारु। ఈ సందర్భంగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరిలో వైసీపీ చరిత్ర సృష్టించిన మొత్తం 25 స్థానాలలో పోటీ చేసి 25 స్థానాలు కైవసం చేసుకుందని నెల్లూరు జిల్లాలో టీడీపీ మునిగిపోయినట్లేనని అన్నారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకువచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాలే పూర్తి స్థాయి నమ్మకంతో ప్రజలు పట్టం కట్టారన్నారు। मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी नायकत्वंलो अर्हुलैन प्रति ओक्करिकी इंटि वद्दके संक्षेम पदकालु अंदिंचामनी आ प्रजल नम्मकमे तम गेलुपुनकु कारणमनी वेंकटगिरिलो गेलुपोंदिन प्रति ओक्करिकी आनंदंतो पाटु सर्वेपल्ली एम्मेल्ये काकानि गोवर्धन रेड्डी अभिनंदनलु तेलियजेशारु। స్థానాల గెలుపించుకొని మీ ముందుకు మేమందరం కూడా వచ్చాము। ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు। ఈ రోజు ప్రధానంగా ఈ మీడియా సమావేశం ద్వారా సర్వేపల్లి శాసనసభ్యులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడైన श्री चंद्रबाबु नायडु गारु मात्लाडडं चूस्ते चाला आश्चर्यंगा अलागे ई जिल्लाकु संबंधिंचिनटुवंटि व्यक्ति नेनु प्रतिपक्ष नायकुडनि चेप्पुकुनेटुवंटि सोमिरेड्डी चंद्रमोहन रेड्डी गारु कूडा अनेक संदर्भाल्लो अनेक रकालुगा वादिंचारु। आयन कूडा प्रत्यक्षंगा वेंकटगिरि निजकवर्गंलो मुनिसिपालिटीलो एन्निकल प्रचारंलो पाल्गोन्नारु। మమ్మల్ని రకరకాలుగా ఆరోపణలు చేశాడు, నిందలు వేశాడు। అన్నిటికీ సమాధానం ఈ రోజు 25 మంది కౌన్సిలర్లని వెంకటగిరి పురం ప్రముఖులు పట్టణ ప్రజలు ఎందుకని పంపించడం జరిగింది। ఇలా మన్నలను పొంది వాళ్ళని ముందుకు వచ్చారు। అనేక పుస్తకాల్లో చదువుతాం రాచరికపు వ్యవస్థలు ఉన్నాయని, జమీందారీ వ్యవస్థలు ఉన్నాయని అటువంటి చరిత్రలో చదివినప్పుడు రాజకీయ చరిత్ర చూడాలి। ఒక 20 ఎకడికి పట్టణంలో గోసాయి అన్నాడు అతిశయించినటువంటి విధంగా ఈ రోజు నందలు రామనారాయణ ఆధ్వర్యంలో 25 మంది వార్డు కౌన్సిలర్లు ఎంపిక చేసి నిలబెడితే ఇప్పుడు ఏకగ్రీవం కావడం 22 మంది పోటీలో నిలిస్తే పోటీలో పాల్గొన్నటువంటి 22 మంది కూడా విజయం సాధించడం వెంకటగిరి నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తిగా కూడా చరిత్రగా మిగిలిపోయేటువంటి పరిస్థితి। ఎందుకంటే మాది అన్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత 10 సీట్లు తప్పనిసరిగా సాధిస్తామని అన్నారు, జనాలు మాత్రం ఒకటి కొట్టేసి 0 మిగిలి చేసినటువంటి సందర్భం కాబట్టి ఈరోజు నిజంగా ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి వెంకటగిరి నియోజకవర్గంలో ముందు దృష్టితో రామనారాయణ అనుభవంతో వ్యవహరించగలిగారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అందరూ సహకరించారు కాబట్టి పరిశీలకుడిగా ఈరోజు ధనంజయ రెడ్డి గారు లాంటి వ్యక్తులు అక్కడ పనిచేశారు కాబట్టి ఈరోజు ఈ విజయాన్ని సాధించగలిగాం। సాధారణంగా మాకైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అనుభవం తప్ప పట్టణ ప్రాంతాల అనుభవం తక్కువగా ఉంటుంది।